వీడి మాటలు చేష్టలు చూస్తుంటే చాలా సందడిగా ఉంది. ఇలాంటి వాణ్ణి దూరం చేసుకుని ఆ కుటుంబం చాలా పెద్ద తప్పు చేస్తుంది. వాళ్ళ కుటుంబమే కాదు, నీ కుటుంబం కోసం కూడా ఆలోచించాలమ్మా. నా కుటుంబం ఏంటి? నీకంటూ నీ కోసం నువ్వు తయారు చేసుకునే మనుషుల్ని కుటుంబం అంటారు. ప్రేమంటే ఇంత గొప్పదా? ప్రేమించిన మనిషి దూరం అయితే బాధ ఇంత దారుణంగా ఉంటుందా? ఇన్నాళ్ళు ఇది తెలియక ప్రేమ గురించి ఏదో అనుకున్నాను. అమ్మో, మన వల్ల కాదు. అసలు మానస్ గురించి నేనెందుకు అంత పట్టించుకుంటున్నాను? ఫ్రెండ్ అని చెప్పాను, కానీ ఫ్రెండ్ కన్నా ఎక్కువ కేరింగ్ ఎందుకు తీసుకుంటున్నాను? నా మాటలు మానస్ నిర్ణయాన్ని మారుస్తాయా? అతని మనసులో పుట్టే పిచ్చి పిచ్చి ఆలోచనలని అసలు దూరం చేస్తాయా? దేవుడి మీద నమ్మకం పోయిన వ్యక్తి అసలు నా మాటలు ఎందుకు వింటాడు? ఒకవేళ వినకపోతే ఇంకా ప్రమాదం కదా. మానస్ని తీసుకొస్తానని ప్రేమకి మాటిచ్చాను, ఆ మాట కోసమైనా తనని మార్చాలి. కానీ ఎలా? ఎలా అని ఆలోచించడం కాదు, ఏదో ఒకటి చేయాలి. సామ దాన భేద దండోపాయాల్లో ఏదో ఒకటి వాడి అతని ఆలోచనల్లో మార్పు వచ్చేలా చూడాలి. వెన్నెల లేని ప్రపంచాన్ని పరిచయం చేయాలి. బాధ లేని మాటలు, దుఃఖం లేని ఆలోచనలు పుట్టేలా చేయాలి. ఏదో తెలియని బంధంతో దగ్గరయ్యాను, ఆ బలంతోనే మానస్ని మానసికంగా బలవంతుణ్ణి చేయాలి. ఈ క్షణం నుంచే నా ప్రయత్నం మొదలు పెట్టాలి. మనస్, మనస్ ఎక్కడున్నావు? మనస్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? నా మాటలు అతన్ని మార్చలేదా? నాకెందుకు భయంగా ఉంది. ఎక్కడున్నావు మానస్? చూడరా చూడరా చూడరా, నువ్వు చూడకపోతే పోయావు, చాలా ఎందుకురా మార్చావు? ఇదిగో నువ్వు చూడాల్సింది ఇదే కాబట్టి వయసుకి తగ్గట్టు బిహేవ్ చేయనన్నా. అవునవును, ఆ విషయం నువ్వే చెప్పాలి. మరి ఎక్కడికి రా? ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికని అడగకూడదని మీ పెద్దలు చెప్పలేదా? చెప్పలేదురా, ఎందుకంటే వాళ్ళు అడగక ముందే మేము చెప్పేవాళ్ళం. మంచిది, ఆగరా. మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంటి? మమ్మీ, ఓ మై డార్లింగ్, ఎందుకు నా క్లాస్ పీకి నువ్వు టైం వేస్ట్ చేసుకోవడం? కిచెన్ లో కుక్కర్ పిలుస్తుంది, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. టైం వేస్ట్ చేస్తుంది నేను కాదురా, నువ్వు.
ఉదయం లేచినప్పటి నుంచి ఈ ఆవార తిరుగుడేంటి? సుజాత, తిరగక మగాడు తిరిగి ఆడది చెడతారు, వెళ్ళని. నా నా చైతన్య, నువ్వెళ్ళు, రాత్రి వరకు ఇంటికి రాకు. సినిమాలే చూస్తావో, ఫ్రెండ్స్ ఇళ్ళకే వెళ్తావో, పబ్బులకు వెళ్తావో, పార్టీలే చేసుకుంటావో, నీ ఇష్టం. అంటే పార్టీ అంటే కొంచెం ఖర్చు అవుతుంది కదా నాన్న. డబ్బులే కదా, ఇందా ఖర్చు పెట్టుకో రాజా, పండుగ చేసుకో, బార్కి వెళ్ళు, పార్టీలకు వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, ఎంజాయ్ 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 ఎంజాయ్. చెడగొట్టేది మీరే. చెడగొట్టట్లేదే, చైతన్యం తీసుకొస్తున్నాను. నాలుగు చోట్లకు తిరిగితే కనీసం అప్పుడైనా అమ్మాయిలంటే భయం పోతుందని. మీ గోళమిది నా ఘోష నాది. ఈ ఇంట్లో ఎవరికి నా మాట అంటే విలువే లేదు. రే, అమ్మ అలాగే అంటుంది, నువ్వు వెళ్ళిరా. ఈ రోజైనా అమ్మాయిలతో కలిసి భయపడకుండా ఊరంతా తిరిగిరా. నానా, చెప్పడం మర్చిపోయాను, నాకు అమ్మాయిలంటే భయం పోయింది. ఏంటి, నిజమా? అవునన్నా, నిన్న రాత్రి కలలో ఎంత మంది అమ్మాయిలు వచ్చినా ఉలిక్కి పడి లేవలేదు తెలుసా? అవునా, ఎలారా? కలలో నేను చీకటి గదిలో ఉన్నాను. మాటలు వినపడ్డాయి తప్ప మొహాలు కనబడలేదు. పోన్లే బాబు, వేలుగో చీకటో కలలోనైనా ధైర్యంగా ఉన్నావు. నాన్న, అంత కామెడీ చేయక్కర్లేదు. కలే కాదు నాన్న, నిజంగా కూడా ధైర్యంగా ఉంటాను. నేను మారిపోయాను నాన్న, మీరే చూస్తారు కదా. బాయ్ అమ్మా, బాయ్ నాన్న. చూసావా మనోడిని? అబ్బో, అమ్మా అమ్మా అమ్మాయి అమ్మాయి అమ్మా, ఏమైందిరా? అమ్మాయి అమ్మా అమ్మాయి అమ్మాయి అమ్మాయి. అంకుల్, ఆడిటర్ సత్యనారాయణ గారి హౌస్ ఇదేనా? ఇది కాదమ్మా, ఈ పక్కన మూడో ఇల్లు. ఓ, థ్యాంక్స్ అంకుల్. ఎల్రా అమ్మా. ఎరా, ధైర్యం, మార్పు చాలా బాగా చూపించావు నాన్న. అంటే మాట్లాడుతుంటే సడన్ గా వచ్చింది కదా, అందుకే షాక్ అయ్యాను. రేయ్, నీలాంటోడే వంకాయ కోసం వంగలేను, ఎలక్కాయ కోసం ఎగురుదామా అన్నాడట. అసలు నీ వయసులో నేను నాన్న నీకో దండం పెడతాను ప్లీజ్. నా వల్ల కాదు, నా వయసులో మీరు చేసినవి ఏ వయసులోనూ ఎవ్వడూ చేయలేడు. ఓకేనా, నన్ను వదిలేయండి ప్లీజ్. అమ్మా, బాయ్ బాయ్. వాడు మారడు అని తెలిసి ఎందుకండి వాడిని అలా సతాయిస్తారు? అలా అని వదిలేయమంటావా? బుద్ధి గుణం రెండూ మంచివే ఈ అతవకి, ఈ ఒక్క లక్షణం తప్ప. అది మారుతుందనే ఈయనలా గాలికి వదిలేస్తుంటే ఈడెళ్ళి సమాజ సేవ చేస్తున్నాడు. వీడెప్పుడు మారుతాడో, నా పేరు ఎప్పుడు నిలబెడతాడో. పేరు నిలబెట్టడం కాదు, మీ లక్షణాలు రాలేదు, సంతోషం. మొగుడు టాలెంట్కి గర్వపడాలి కానీ ఇలా కోప్పడి కసురుకునే పెళ్ళాళ్ళతో నేనే కాదు కింగ్ జాంగ్ కూడా కాపురం చేయలేడు. సుధా, ఈ పచ్చి మామిడికాయ రాయలసీమ కారంతో నంజుకుని తింటే ఉంటుంది. అమ్మో, పచ్చిగారమా? నా పర్వాలేదు, బాగుంటుంది, తిను, తీసుకో. Oh, 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 oh.
కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగడానికి వస్తామనుకుంటే ఇలా ఆవేశంతో ఊగిపోతున్నావేంటి? క్షమాపణ నీక ఆ పదం పలకడానికి కూడా నీకే అర్హత లేదు. మీలాంటి రాక్షసుల్ని సంహారం చేయాలే గాని క్షమించే తప్ప మనిషి అన్నవాడెవడూ చేయడు. సరే మనిషి, మేము రాక్షసులమే అనుకో, మాకోసం దేవుడు రావాలి కాని నువ్వొచ్చావేంటి? దైవం మానుష్య రూపేణ అని వినలేదా? కాలం మారింది, చెడుకి హింసతో సమాధానం చెప్పే మంచి రోజులు వచ్చాయి. వీధికి ఒకరు చొప్పున పుట్టే మీలాంటి వాళ్ళని అంతం చేయడానికే దేవుడు నాలాంటి వాళ్ళని పుట్టించాడు. ఎక్కడ చచ్చారా మీరు? ఎన్నో రోజుల నుండి ఎంతో మంది నుంచి తప్పించుకున్న మీ చావు ఈ రోజు నా చేతిలోనే ఉంది. ఈ సునందని చంపాలి అంటే కంట్లో కోపం ఊగిపోయే ఆవేశం ఉంటే సరిపోదురా, అదృష్టం కూడా ఉండాలి. మీ నాన్న, మామయ్య, నాన్నమ్మ అందరూ ఈ విషయంలోనే తెలియక తప్పు చేశారు. అదే రక్తం అంతే చేతగానితనం కదా, అందుకే వీడు కూడా సేమ్ టు సేమ్ ఫెయిల్ అయ్యాడు. నాని నిన్ను వదలండి. మానస్, సౌండ్ పొల్యూషన్ చెయ్యకు, ఒడ్డున పడ్డ చేపలా కుట్టుకోకు. చూడు, నువ్వు ఎంత గింజుకున్నా ఇక్కడి నుంచి ఇంచు కూడా కదల్లేవని తెలుసుకో, కాస్తైనా నీ ఎనర్జీ సేవ్ అవుతుంది. నువ్విలా వస్తావని, ఇంత సులభంగా మా చేతికి చిక్కుకుంటావని ఎప్పుడో తెలుసు. నీ వెన్నెల చచ్చిపోయిన రోజే నిన్ను ఎక్స్పెక్ట్ చేశాం, కానీ నువ్వే లేట్ చేశావు. నీ వల్ల మేము ఎన్ని పనులు పోస్ట్పోన్ చేశామో తెలుసా? వెన్నెల పోతేనే చాందని ఉంది కదా అని అనుకున్నాడేమో. ఏంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు, నిన్ను పట్టుకోండ్రా. ఈ కారప్పుడు అవసరం రాదనుకున్నాను, కానీ తప్పలేదు. మానస్కి ఏది వేస్ట్ అవ్వడం ఇష్టం ఉండదు, అందుకే ఇలా చేశాడు. ఐ యామ్ కరెక్ట్ మానస్? సింహం మూన్లోకి నీలాంటి కుందేలు వచ్చినప్పుడు సైలెంట్గా ఒక మూల కూర్చోవాలి తప్ప చంపేస్తా నరికేస్తా అని ఎగరకూడదు. పోయే ప్రాణానికి హింస పెరుగుతుంది తప్ప ఏది ఒరగదు. రే, నా కోపానికి వీడు శవంగా మారకముందే నా కళ్ళ ముందు నుంచి తీసుకోలేండ్రా. నాని, సేమ్ నువ్వనుకున్నట్టే జరిగింది. వాడి ఆవేశానికి నీ అనుభవంతో మంచి ట్రీట్మెంట్ ఇచ్చావు. అప్పుడే ఏమైంది సుధా, వీడు చాందిని కలిసి పోలీస్ స్టేషన్లో నన్ను ఎన్ని మాట్లాడినారో తెలుసా? ఒక్కొక్క మాటకి ఎప్పుడు సమాధానం చెప్తాను. వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తుంటే రోజులు మారినట్టు, కాలం కలిసొచ్చినట్టు అనిపిస్తుంది. మొన్న చాందిని, ఈరోజు మానస్, అన్ని అనుకున్నట్టు ఇలానే జరిగితే శత్రుశేషం తొందరలోనే శూన్యమైపోతుంది. ఏమండి, మీ కేకల వల్ల, నా గారం వల్ల వాడు మారేలా లేడు, అందుకే పెళ్లి చేసేస్తే వచ్చే అమ్మాయే మారుస్తుందని నాకు నమ్మకం ఉంది. ఏం మాట్లాడుతున్నావు సుజాత? అమ్మాయిని చూడ్డానికే చుక్కలెక్కడతాడు, అలాంటిది పెళ్ళి? పక్కనే కూర్చొని తాళి కట్టడం అంటే ఎలా ఒప్పుకుంటాడే? వాడు ఒప్పుకోడు అది నాకు తెలుసు, కాని ఒప్పించాల్సిన బాధ్యత మనమీదే ఉంది. ఎలాంటి మగాణ్ణైనా మార్చగలిగే శక్తి ఒక ఆడదానికి, అందులోనూ భార్యకి చాలా ఎక్కువ ఉంటుంది. చరిత్ర నుంచి పురాణాల వరకు ఇదే విషయం నిజమని చెప్తోంది.
ఎక్కడో ఎందుకు పెళ్లి కాక ముందు మీరు ఎన్ని వేషాలు వేసేవారు అన్ని మానుకొని మారలేదు అంటే అది నీ మీద గౌరవం భయం భక్తి రకరకాలు అనుకో మంచిది అదే నమ్మకంతో చెప్తున్నాను వాణ్ణి పెళ్లి కొప్పించండి అదిగో వస్తున్నాడు మాట్లాడండి సరే సరే అంటే మాట్లాడతాను అమ్మా ఆకలి దేవుడు కేకలు పెడుతున్నాడు నైవేద్యం పెట్టు 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 నాన్నా చేతు మనిద్దరం కలిసి భోంచేసి ఎన్ని రోజులైందో ఆహా అవునా బిస్కెట్ టాపిక్ కాన్సెప్ట్ చెప్పండి ఏం లేదురా మా ఫ్రెండ్ గోపాలం అని చాలా మంచివాడరా నీకేమో అమ్మాయిలంటే భయం వాడికి పెళ్ళంటే భయం చివరి వరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయాడు పాపం వాడికి జబ్బు చేస్తే చూడ్డానికి ఎవ్వరూ లేక ఒక్కడే నరకం అనుభవించాడనుకో ఎలాంటి వాళ్ళైనా పెళ్లి చేసుకోవాలరా ఒక బంధం ఒక తోడు ఒక నీడ ఒక పీడ ఒక చీడ ఇంకేమొద్దు మీ ఫ్రెండ్ గోపాలానికి నన్ను పరిచయం చేయాల్సింది బతికే దారి చెప్పేవాణ్ణి అది కాదురా నువ్వు కూడా మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకో ఆచారం వ్యవహారం భాష దేశం ఏదైనా పర్వాలేదు అమ్మాయి అయితే చాలు మేమేం అభ్యంతరం పెట్టాం ఎవరి ఏం మాట్లాడుతున్నావు అమ్మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంటే మాట్లాడుకున్నారా ఇద్దరు పెళ్లి చూపుల నుంచి ఫస్ట్ నైట్ వరకు ఎంత కష్టమో మీకేం తెలుసు నాకు తెలియకపోవడం ఏంట్రా పెళ్ళై నీ అంత కొడుకు నువ్వే నువ్వేరా విడే విడే ఓహో నాన్నా కష్టం అంటే అమ్మాయి కళ్ళల్లోకి చూడాలి పక్కనే కూర్చోవాలి ముట్టుకోవాలి తాళి తాళి కట్టాలి అమ్మో ఎన్నిసార్లు టచ్ చేయాలో నా వల్ల కాదు అమ్మా బాబోయ్ పెళ్ళిని ఇంత భయంకరమైన యాంగిల్లో చూసిన మొట్టమొదటి మగాడివి నువ్వేరా థ్యాంక్స్ నాన్నా చీ నోర్మే ఎదిగిన కొడుక్కి పెళ్లి చేయకుండా ఇంట్లో ఉంచుకుంటే ఎంత అవమానం తెలుసా అర్థమైంది నాన్న బాగా అర్థమైంది నన్ను ఒక భారంగా చూస్తున్నాడు నాకు పెళ్లి చేసి నన్ను దూరం చేసుకోవాలని చూస్తున్నారు అంతే కదా మీకంత ఇబ్బందిగా ఉంటే చెప్పండి నాన్న ఇప్పుడే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను పెళ్ళి పెళ్ళి అని నా తల తినకండి నాకు అసలే కోపం ఎక్కువ నానా నేనేం చేస్తానో నాకే తెలీదు అందుకే చెప్పాను వాడితో పెళ్లి గురించి మాట్లాడకూడదని చెప్పాను ఇప్పుడు చూడు పాపం అన్నం కూడా సరిగ్గా తినకుండా వెళ్ళిపోయాడు హలో సరిగ్గా కాదు రోజు కన్నా ఎక్కువగానే తిన్నాడు మీకు కూడా మిగల్చుకుందా చూడండి అమ్మ నా కొడక ప్రేమ నువ్వు ఈడుండవా నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నాను శివుడు ఏడున్నాడు వాణ్ణి వెంటనే ఇంటికి తీసుకుపోవాలా లేడు ఉన్నా నీతో రాడు ప్రేమ పంతాలకి వాదనలకి ఇది సమయం కాదు శివయ్యకి చాలా పెద్ద సమస్య వచ్చినది నిన్ను మించిన సమస్య సరే అవును వాడి ప్రాణం మీదకొచ్చేంత సమస్య ఇదో కొత్త నాటకమా నాటకం కాదు నిజం ఏది నిజం ఇన్ని రోజులు ద్వేషించిన మనిషి మీద సడన్ గా ప్రేమ పుట్టడం నిజమా కోపంతో కసిరిన వాణ్ణి కాపాడాలి అనుకోవడం నిజమా శివయ్య లయమని చూడటానికి
మీ ఇంటికి వస్తే ఎలా మాట్లాడావో ఏమేమన్నావో మర్చిపోయావా? మాట తూలే ముందు జరగబోయే పరిణామాల గురించి కూడా ఆలోచించాలి. ఇది నా మాట కాదు, ఆ రోజు నువ్వు చెప్పిన మాటే. గుర్తుందా? చూడు ప్రేమ, నీకు గుర్తున్న ప్రతి విషయం నాకు జ్ఞాపకం ఉండాలి. అన్న ప్రతి మాటకి క్షమాపణ చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉండాను. దయచేసి శివుని నాతో పంపు, వాడు ప్రమాదంలో ఉండాడు. అంటే వాణ్ణి నేను సేవ్ చేయలేను అనుకుంటున్నావా? అంత ధైర్యం నాకు లేదనుకుంటున్నావా? ఏ నిజం దాచి మీ అందరి ముందు దోషనయ్యానో, ఆ నిజాన్ని ఇప్పుడు చెప్పక తప్పడలేదు. ఏంటా నిజం? శివుడు పనివాడు కాదు, ఆ ఇంటి వారసుడు, లయకి సొంత తమ్ముడు. పెద్దరెడ్డి కుటుంబంలో వారసుడే లేకుండా చేయాలని కంకణ కట్టుకున్న సునంద శివని ఎలాగైనా చంపాలని చూస్తోంది. ఆహాహా, ఇంత తక్కువ టైంలో ఇంత పగడ్బందిగా కదలడం అంటే నీ తర్వాతే నన్నమ్మా. కథ కాదు ప్రేమ. వద్దు నన్నమ్మా, ప్లీజ్. నువ్వు కోరుకున్నది సాధించడం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతావన్నమాట. నేను చెప్పేది నిజం ప్రేమ. నా మీద నమ్మకం లేకపోతే ఈ నిజం దుర్గమ్మకి సేనకి కూడా తెలుసు, వాళ్ళని అడుగు. వాళ్ళు నీ నమ్మకస్తులు, నీ మాటే వింటారు, నువ్వు చెప్పినట్టే ఆడతారు. అలాంటిది వాళ్ళని అడిగినా ఒకటే, అడగకపోయినా ఒకటే. ఏంటి చాందిని, మానసి ఇక్కడికి వచ్చాడా? లేదు, మీ ఇంట్లో లేడా? నీతోనే ఉన్నాడనుకున్నానే. ఒకవేళ కేరళ వెళ్ళాడేమోనని అనుమానంగా ఉంది. లేదు చాందిని, అక్కడికి వెళ్లే ఛాన్సే లేదు. మరి ఎక్కడికి వెళ్ళుంటాడో, నాకు చాలా టెన్షన్గా ఉంది. ఒకవేళ సునంద, సునంద, సునందా